పల్నాడు జిల్లా వినుకొండలో ఉచిత ఇసుకను ప్రారంభించారు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుకని పేదలకు అందకుండా చేసి జగన్మోహన్ రెడ్డి కోట్లు దోచుకున్నాడని విమర్శించారు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు ఇసుకను ఉచితం చేసి పేదలకు భవన నిర్మాణ కార్మికుల జీవితాల్లో వెలుగు నింపినందుకు జీవి హర్షం వ్యక్తం చేశారు. మాత్రమే ఇవ్వాలా, ఇస్తా ఇల్లు కట్టుకునే వాళ్ళని చూసి వెరిఫై చేసి ఇవ్వాలా అంటే మరుగుదొడ్లు కట్టుకున్నా ఇల్లు కట్టుకున్నా కంపల్సరీగా వెరిఫై చేసుకుని ఇవ్వండి. బీసీలు ఎస్సీ ఎస్టీలు ఈరోజు ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ ఇవ్వాలి. వర్దిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. ఉచిత ఇసుక విధానం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం హామీ నెరవేర్చింది. గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఈరోజు ఈ ఉచిత ఇసుక విధానం అమలు చేయడం ద్వారా ప్రజలకు ఉపయోగపరమైనటువంటి ఒక మంచి హామీని ఎన్డీఏ ప్రభుత్వం నెరవేర్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఉచితంగా ఇసుకిస్తున్నాం. ఈ అవకాశాన్ని ఇల్లు కట్టుకునే పేదలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఇసుకని గత ప్రభుత్వం అప్రంగా దోచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇసుక బంగారంలా చాలా పేద ప్రజలకు దూరం అయిపోయింది. కానీ ఈరోజు పేదలకి ఒక ట్రాన్స్పోర్ట్ లోడింగ్ ఛార్జీ మాత్రమే భరించి ఇసుకని ఉచితంగా తీసుకెళ్లేటువంటి అవకాశం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు అంటే గతంలో కూడా ఇలా ఇచ్చినందువలన 40 లక్షల మంది కార్మికులకి, భవన నిర్మాణ కార్మికులకి న్యాయం జరిగింది, పేద ప్రజలకు న్యాయం జరిగింది. చంద్రబాబు గారు ఇచ్చిన చంద్రబాబు గారు ఉచిత ఇసుకిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని అభినందించి దాన్ని అనుసరించాల్సింది. పోయి ఉచిత ఇసుక ఇచ్చిన చంద్రబాబు గారి మీద తప్పుడు కేసులు మనాయించి కక్ష సాధింపు చర్యలు చేస్తారు. ఇసుక ఉచితంగా ఇస్తే నేరమా? చంద్రబాబు గారు ఉచితంగా ఇసుకిస్తే దాంట్లో తప్పేంటి? ఆయన మీద ఎందుకు కేసులు బుక్ చేసే ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? ఉచిత ఇసుక విధానం మీద తప్పుడు కేసులు పెట్టడం చాలా దుర్మార్గం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ విధంగా ఇసుక డంపులు చేసి నిల ఉంచి అక్రమంగా దోచుకున్నారు, బ్లాక్ మార్కెట్లు అమ్మారు. ఇది వాళ్ళ వైసీపీ జగన్మోహన్ రెడ్డి పాలనలో